మాయామాళము గోళ రాగంలో ఉండేటటువంటి శుద్ధ స్వరాలకు ఉండేటటువంటి ఆసిలేషన్స్ గురించి మనం కొంత అర్థం చేసుకోవాలి. ఆసిలేషన్స్ లేకపోతే మన సంగీతానికి అందం లేదు. అది ఎప్పుడు వాడాలి? కొన్ని సరళ స్వరాలు అయిపోయిన తర్వాత కొన్ని గీతాల దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ ఆసిలేషన్స్ అవసరం బాగా ఉంటుంది. వాటిని గమకాలు అని పేరు పెట్టారు. అందులో మాయామాళవ గోళలో ఉండేటటువంటి శుద్ధ రిషభం, అంతర్గాంధారం, శుద్ధ దైవతం, కాకల నిషాదం, వీటిని నాలుగు స్వరాలను గురించినటువంటి ఆసిలేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆందోళిత గమకాలం అంటారు. ఇప్పుడు మనం చూడు, ఇవి దగ్గరగా ఉన్నాయని తెలిసింది కదా. వాటికి ఇప్పుడు గమకయుక్తంగా పాడే విధానం మనం నేర్చుకోవాలి. అంటే ఆందోళిత గమకాలకి మనం ఎలా వాడతామనేటువంటిది దీనిలో తెలుసుకోవాలి. మాయామాడకూడదు దానికి. అలా ఆసిలేషన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? Zani, 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 ni. Zani,
సని ఇంకా పైకాలంలో ఆశ్రయం చేయాలి అనుకున్నప్పుడు కానీ సరి 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 ఈ రెండింటికి ఒకటే గమకం తర్వాత మాకి ఉన్న అసోసియేషన్ కూడా అదే మా అంటే మా గా ఇద్దరు స్నేహితులు సని ఇద్దరు స్నేహితులు పద ఇద్దరు స్నేహితులు సరి ఇద్దరు స్నేహితులు ఈ రెండు నువ్వు రీకల్పిన ఇది ఈ శుద్ధ స్వరాలకు ఉండేటటువంటి ఆందోళిత కమకాలం.